Hi friends, nene ite iroju first time Iyengar pulihora cheyabothunnanu. Iyengar pulihora first time chese ela vastadu meeru kuda chuseyandi. Andukosam ite manam mundu chintapundu nanabetteskovali. So nene endukante koncham chintapundu ite nanabetteskuntunnanu. Manaku chintapundu gujju kavali kabatti nene ite ee vidhanga chintapundu chudandi. Ee matram chintapundu teeskoni koncham water eskoni dantlo ite nanabetteskuntunnanu. Idi kaasep nante manaku baagu vastadu gujju anduka nanabetteskuntunnanu. Ippudu okate ok pan heat cheskuntunnanu. Andulo 1 tablespoon daniyalu, కొంచెం మెంతులు, కొంచెం 1 టేబుల్ స్పూను నువ్వులు, అలాగే కొన్ని మిరియాలు, అలాగే 2-3 మీకు కారానికి తగ్గట్టు మీరైతే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేనైతే 3-4 ఎండుమిరపకాయలు చించి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఏగిచ్చుకోవాలి మనం వీటిని కలిపెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ అయితే వేయలేదు. మనం ఆయిల్ వేయకుండా వీటిని అయితే ఏగిచ్చుకొని వీటిని అయితే మిక్సీ పెట్టేసుకోవాలి. మెత్తటి పొడిలాగా మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. అందుకని నేనైతే వీటిని ఏగిచ్చేసుకుంటున్నాను. అయ్యంగారు పులిహోర ఏంటి త్రివేణి ఇట్లా ఉంది పేరే అనుకుంటున్నారా? నాకు కూడా తెలియదు. నేనైతే దీన్ని చదివేశాను. దాన్ని ఎట్లా వసతి చేసేద్దామని అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా వేగించుకున్న తర్వాత అదే సేమ్ అదే దాంట్లో నేను కొన్ని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం దాంట్లో కొంచెం వేరుశనగపప్పు, కొంచెం పచ్చెనగపప్పు అయితే వేగించుకుంటాను. వేగించుకొని మనం దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. మనం దీంట్లోనే చింతపండు గుజ్జు ఏం వేయము. వీటిని కొంచెం బాగా వేగిన తర్వాత మనం దీన్ని అయితే పక్కన తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంతకీ ఎక్కడ చదివాను అనుకుంటున్నారా? నాకైతే ఒక బుక్ కనిపించింది. ఆ బుక్లో అయితే దీన్ని చదివేశాను. సరేలే చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు దీన్ని చేసిపోతున్నాను. అలాగే అయితే పక్కన తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు వేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం ఎండుమిరపకాయలు చించి వేసుకుని వేస్తున్నాను. ఈ విధంగా చించుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొంచెం వింగవ, అవన్నీ వేగిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత చింతపండు గుజ్జు మనం ఇందాక చెప్పాం కదా, అది మీకు మరీ గుజ్జు గుజ్జుగా ఉంటే మీరు కొంచెం వాటర్ దాంట్లో కలుపుకొని వేసుకోండి. మరీ గుజ్జుగా వేసేసుకోపాకండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం మనం మొత్తం. ఈ విధంగా కొంచెం బాగా కలుపెట్టుకుంటూ ఉండాలి. మనం మధ్య మధ్యలో దీన్ని కలుపెట్టుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. కొంచెం ఉడుకుతున్నప్పుడు నేను కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను. మీరు కూడా మీకు సరిపడ పసుపు అయితే వేసేసుకోండి. తర్వాత కాసేపటికి నేను దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ విధంగా ఉప్పు వేసేసుకొని దీన్ని అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనకు అది కొంచెం బాగా దగ్గర పడుతుంది అనగా మనం ఇందాక వేగించుకుని పొడి చేసుకుందాం కదా, ఆ పొడి చూడండి. ఈ విధంగా నేను ఇట్లా వేగించుకొని మెత్తటి పొడి చేసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఇందాక మనం ఈ నువ్వులు అవి వేగించుకున్నాం కదా ఆ పొడిది. సో ఇప్పుడైతే దాన్ని మిక్స్ చేసేసాను. చూడండి మనకు ఆయిల్ అనేది ఎట్లా సపరేట్ అవుతుందో. మనకి ఇది కాసేపటికి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి ముద్దగా బాగా దగ్గర అయిపోతుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు దీనికైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇందాక మనం వేగించి పెట్టుకున్నాం కదా ఈ పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, వాటిని అయితే అన్నం వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకున్నాను. తర్వాత మనం చేసుకున్నాం కదా చింతపండు పేస్ట్, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను మొత్తం అయితే మనం దీన్ని అన్నం అంతా మిక్స్ చేసేయాలి. చూడండి మొత్తం కలిపేస్తే చూడడానికి ఎలా ఉందో. మనకి మామూలు పురుహోలా లాగా లేదు ఇది, అదొక కలర్లో ఉంది, డిఫరెంట్గా ఎరుపు కలర్లో ఉంది. దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. చూడండి నేనైతే టేస్ట్ చేసి పోతున్నాను. టేస్ట్ కూడా బాగుంది. ఇది మనకి తిరుపతి సైడ్ దొరికే పులిహోర, ప్రసాదం పులిహోర ఉంటుంది కదా అలాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మీకు కానీ మన ఛానల్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.